బస్ డ్రైవర్ ఉన్నారు నువ్వు బస్ ఎక్కావ్ బస్ కండక్టర్ నీకు ఏమవుతాడు అమ్మ బాబాయ్ ఎందుకు నేను మేకప్ ఎలా ఇది నా నేచురల్ బ్యూటీ నేచురల్ బ్యూటీ ఇప్పుడు నాతో ఫోటో దిగాలంటే రాసి పెట్టి ఉండాలి మీకు అది రాసి పెట్టలేదు అనుకుంటా అందుకే అంటే అందుకే అన్నా ఏయ్ నువ్వు కొట్రా ఓ ఇడియమ్మ ఏ చిన్నన్ మొగుడు వస్తే నా మొగుడు ఎందుకు రాడు నవ్వు రావట్లా అది అన్నా నీకు కూడా కోరికలు ఉన్నాయి అన్నా అన్నా ఏయ్ స్పైడర్ సినిమాలో బైరం అనుకుంటాడు అందుకే ఆడవల అన్నా ఏయ్ ఫేమస్ ఎలా తెలుసు అమ్మ బాబాయ్ వీడియోలో చూసాదన్న నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని ఎందుకు అవసరంలా పాండు చీర ఆరేసింది ఆ చీర ఆడడానికి గంట సమయం పట్టింది అలా 10 చీరలు ఆరేసింది ఎన్ని గంటలు పట్టింది ఓ అయితే అయితే సెలబ్రిటీతో ఫోటోలు దిగరా మీరు అర్జున్ మళ్ళీ పంచి ఇప్పుడు నాతో ఫోటో దిగాలంటే రాసి పెట్టి ఉండాలి మీకు అది రాసి పెట్టలేదు అనుకుంటా అందుకే అంటే అందుకే అన్నా ఏయ్ ఆటోగ్రాఫ్ ఇస్తారా ఆటోగ్రాఫ్ అంటే సిగ్నేచర్ నుంచి ఆటోగ్రాఫ్ రావాలంటే ఎంత ఎత్తు ఎదిగి ఉండాలి చెప్పండి చెప్పండి రోడ్డు మీద నించున్నామండి గట్టి పట్టు కాక ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం వందన ప్రెజెంట్ వాట్ యు ఫీల్ చాలానే ఫీల్ అవుతాం కానీ ఇక్కడ నుంచి చెప్పలేం సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదా అనుకుంటున్నా మళ్ళీ అన్నా ఏయ్ యు సే ఇంగ్లీష్ అడగచ్చా క్వశ్చన్ కమ్ ఆన్ యు టెల్ మీ డా పక్షులు గాలిలో ఎగురుతే ట్రాఫిక్ జామ్ అందుకే పైన ఎగురుతుంది మాట అన్నాడు సార్ ఆడు చిన్న క్వశ్చన్ బస్ డ్రైవర్ ఉన్నారు నువ్వు బస్ ఎక్కావు బస్సు కండక్టర్ నీకేమవుతాడు అమ్మ బాబాయ్ స్ట్రేంజర్ అవుతారు ఆయన ఆయన ఎవరో తెలియదు స్ట్రేంజరే కదా అంకుల్ అవుతారు అంకుల్ అవుతారు అదేంటి అమ్మాయిలు కూడా ఉంటారు కండక్టర్ ఆంటీ అవుతారు టికెట్ టికెట్ అని ఎదురవుతాడు ఇప్పుడు నా ఆన్సర్ కరెక్ట్ అని చెప్పాలా చెప్పాలని చెప్పి కూడా చెప్పేసి ఆన్సర్ అన్నా ఏయ్ అక్క అని చూశాను నేను తను ఎక్కడ చూసా లైక్లు కూడా కొట్టాను వాల్ పేపర్ పెట్టాను అమ్మ బాబాయ్ ద్వారా వెళ్ళిపోయే దానివి కానీ ఎందుకు అమ్మ నేను కూడా కెమెరాలో పడాలని ఇటు వచ్చేసేవి ఎందుకు ఇచ్చేసేవి ఎందుకు అయిపోయి అది అన్న నీకు కూడా కోరికలు ఉన్నాయి అన్న అన్నా ఏయ్ అతని కళ్ళతో నీకు మేకప్ వేసినట్టు అనిపిస్తుంది ఎందుకు నేను మేకప్ ఎలా ఇది నా నేచురల్ బ్యూటీ నేచురల్ బ్యూటీ బ్రో ప్లేన్ ఎందుకు రివర్స్ వెళ్ళిద్ది ప్లేన్ అంటే రివర్స్ అలా వెళ్ళింది చెప్పు
అక్కేం అడిగింది ప్లేన్ ఎందుకు రివర్స్ వెళ్ళిద్దా అంది. వెనక్కి గేరేసాడేమో, వెనక్కి గేరేసాడు అనుకుంటా. దానికి వెళ్ళాలనిపించింది కాబట్టి వెళ్ళింది. ఫేమస్ అవ్వలేదు నువ్వేమి, నువ్వు అనుకో ఒక ఫేమస్ అవ్వవని. ఒక టాస్క్ అడిగారు చేస్తావు మరి, గజనీలా ఇలా కట్టు. ఎక్స్ప్రెషన్ పెట్టాలి. ఎలాగా? చేసినట్టుంది హీరో అంటే ఇలాగే ఉండాలి. హీరో నా కామెడీ అన్నా ఫ్రెండ్. ఒక అడవిలో 10 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 10 ఫ్యామిలీస్లో వాళ్ళ హెడ్స్ అంటే ఫాదర్స్ అయి ఉంటారు కదా, ఫాదర్స్ అందరూ అడవిలోకి వెళ్ళి వేటకెళ్తారనమాట. ఇది ఒక సామెత, మేము దాన్ని చెప్తాము. ఆ సామెత ఏంటో మీరు చెప్పాలి. ఆ 10 ఫ్యామిలీ హెడ్స్ అందరూ వేటకెళ్తారు. తర్వాత ఒక 2 డేస్ అయింది తిరిగి రాలేదు, ఇంకో 2 డేస్ అయింది తిరిగి రాలేదు, 10 డేస్ అయింది తిరిగి రాలేదు, 15 డేస్ అయింది తిరిగి రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళ వైఫ్స్ అందరూ ఏడుస్తున్నారన్నమాట. 15 మెంబర్స్లో 14 మెంబర్స్ ఏడుస్తున్నారు, కానీ ఒకళ్ళు మాత్రం ఏడవలేదు. ఎందుకు? ఎందుకు? స్పైడర్ సినిమాలో బయరు అనుకుంటాడు, అందుకే ఆడవల. చనిపోయినామే ఏడవలేదు అనుకుంటా. కాదు, బేసిక్గా అది ఒక సామెత అన్న, మీరు దాని వెనకాల ఉన్న సామెత చెప్పాలి. డైలాగ్ వేస్తుంది ఆవిడ, అప్పుడు ఒక డైలాగ్ వేస్తుంది. వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, ఏడ్చిందని మొగుడు వస్తే నా మొగుడు ఎందుకు రాడు? నవ్వు రావట్లా, ఎంజాయ్ పండుగ. పాండవ చీర ఆరేసింది, ఆ చీర ఆడడానికి గంట సమయం పట్టింది. అలా 10 చీరలు ఆరేసింది, ఎన్ని గంటలు పట్టింది? నేను ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? సరే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదా అనుకుంటున్నా మళ్ళీ. అన్నా ఏయ్, బస్సు డ్రైవర్ ఉన్నారు, నువ్వు బస్సు ఎక్కావు, బస్సు కండక్టర్ నీకేమవుతాడు? అమ్మ బాబాయ్, ఎందుకు నేను మేకప్ వెళ్ళేది, నా న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ. ఇప్పుడు నాతో ఫోటో దిగాలంటే రాసి పెట్టి ఉండాలి, మీకు అది రాసి పెట్టలేదు అనుకుంటా. అందుకే అన్నా ఏయ్, ఏడ్చిందని మొగుడు వస్తే నా మొగుడు ఎందుకు రాడు? నవ్వు రావట్లా. అది అన్నా, నీకు కూడా కోరికలు ఉన్నాయి అన్నా. అన్నా స్పైడర్ సినిమాలో బయరు అనుకుంటాడు, అందుకే ఆడవాల. అన్నా ఏయ్,